న్యూస్ తెలంగాణలో ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది. ప్రచారం ముగిసిన తరువాత కోట్ల రూపాయల డబ్బులు పట్టుబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు దొరికిందని తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సొమ్ము స్వాధీనం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చెక్పోస్టుల సంఖ్య పెంచి తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్కడ చూసినా నోట్ల కట్టలే, ఎటు చూసినా ప్రలోభాల వలలే. అంబులెన్స్లు, లారీలు, బస్సులు, మోటార్ సైకిళ్లు, కాదేది డబ్బు తరలింపు కనర్హం. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు, అందరూ నోటునే నమ్ముకున్నారు. ప్రచారంలో పంచింది చాలదసలు. లాస్ట్ పంచ్ కోసం మరింత డబ్బు పంపిణీ చేస్తున్నారు నేతలు. దొరికేవాళ్లు కొందరైతే గుట్టుగా డబ్బుల కట్టలు దాటించేవాళ్లు మరికొందరు. మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రలోభాలకు పోల్ మేనేజ్మెంట్ను సైలెంట్గా అమలు చేస్తున్నాయి పార్టీలు. చాలా ప్రాంతాల్లో నగదు పట్టుబడుతూ ఉండడం కలకలం రేపుతోంది. ప్రచారం ముగిసిన వెంటనే ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసే పనిలో పడిన అధికారులకు తనిఖీల్లో భారీగానే నగదు లభిస్తోంది. ఇప్పుడు వరకు వచ్చిన రిపోర్ట్స్ కి 135 కోట్లు సీజర్స్ ఉన్నాయి టోటల్ గా. నిన్న మీరు విన్నారు అంటే 129. సో 6 crores ఒకే రోజులో పెరిగింది. ఇట్ ఈస్ వెరీ విగరస్లీ బీయింగ్ గోయింగ్ ఆన్. ఆఫ్ కోర్స్ అంటే కంప్లైంట్స్ కమ్ వెన్ దేర్ ఆర్ ఫెయిలియర్స్. సీజర్స్ అయితే జనరల్ గా ఇట్ ఇస్ కాట్ అండ్ ఇట్ ఇస్ అటెండెడ్ అట్లా ఎవరు చెప్పరు. సో దెర్ ఇస్ ఇంకా కూడా అంటే మా దగ్గర పార్టీస్ వచ్చి డబ్బు పంపిణీ జరుగుతుంది, పంచుతున్నారు, అవన్నీ చెప్తున్నారు. బట్ మై సబ్మిషన్ ఇస్ దట్ 135 crores ఇస్ నియర్లీ ట్వైస్ ది అమౌంట్ సీజ్ టిల్ ది ఇన్ ది లాస్ట్ ఎలక్షన్. ఆఖరి నిమిషంలో డబ్బులను వెదజల్లి ఓట్లను కొనుగోలు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు. రాత్రి కూకట్పల్లి, బాలాజీనగర్ లో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. వారిని చూసి జూపూడి ఇంటి నుంచి ఇద్దరు వ్యక్తులు డబ్బుల సంచులతో పారిపోయారు. వారిని టీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తులు ఎవరు, డబ్బెక్కడిది అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు జూపూడి. సో ఇది కావాలని చేస్తున్నటువంటి ఒక కుట్రగా ఈరోజు ఒక దళితుడు ఇక్కడ రాజకీయాల్లో ఒక గొంతుతోటి ఉండటానికి వీలు లేకుండా ఈ గొంతును చంపేయాలన్న దుర్మార్గంతో చేస్తున్నటువంటి ఒక కుట్ర. ఎక్కడో ఎవరో డబ్బులు పట్టుకొచ్చి నా ఇంటి ముందు పెట్టాలని చూస్తే అది నాకెలా సంబంధం అవుతుంది? ఎవరు పెడుతున్నాడో కూడా అసలు ఇంతవరకు ఏం జరిగిందో తెలియట్లేదు. సో నేను ఇంట్లోనే ఉన్నాను, పోలీసులు నాతోనే ఉన్నారు, ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చింది, నేను, నా భార్య, మా పిల్లలు, మా బంధువులు అందరూ ఇక్కడే ఉన్నాం. ఇదంతా భయభ్రాంతులు చేసే విధానం. అసలు మాకు సంబంధం లేదు, డబ్బులు ఎక్కడున్నాయో, ఎవడు ఇచ్చాడో, ఏం చేశాడో ఇప్పటి వరకు కూడా నాతో ఎవరు మాట్లాడలేదు. వరంగల్ జిల్లా ఖాజీపేట ఫాతిమానగర్ లో గోపాలరావు అనే వ్యక్తి ఇంటి నుంచి 2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అటు మహబూబ్నగర్ జిల్లా కేసముద్రంలో తేరాల శ్రీనివాస్ అనే వ్యాపారి ఇంట్లో 5 లక్షలు దొరికాయి. జడ్చర్లలోని ఓ గార్డెన్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులకు 4 లక్షలు లభ్యమయ్యాయి. ఇక నల్గొండ జిల్లా కోల్ ముంతల్ పహాడ్ వద్ద 2 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ ముంజలపూర్లో 99,000, దేవరకొండలో 2 బెల్ట్ షాపుల్లో 20,000 విలువ చేసే మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. అటు నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచే దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. నార్కెట్పల్లిలో కార్యకర్తలకు ఓ చోటా నేత డబ్బులు పంచాడు. నగదు, మద్యంతో పాటు క్రికెట్ కిట్లు, బంగారు ఆభరణాలు, చీరలు కూడా భారీగా దొరికాయి. చివరి నిమిషంలోనూ అక్రమాలు జరుగుతాయన్న ఆరోపణలు రావడంతో పోలీసులు గస్తీ పెంచారు. తెలంగాణకు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసుల సోదాల్లో కట్టల కొద్దీ సొమ్ము బయటపడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రలోభాల పర్వం సాగుతోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నాయకుడికి సంబంధించిన 50 లక్షలు సీజ్ చేశారు. 10 నియోజకవర్గాల్లో ఇప్పటికే 17 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నుంచి మధిర వెళుతున్న ఆర్టీసీ బస్సులో 15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మధిర మండలం ఆత్కూరు చెక్పోస్ట్ దగ్గర నగదు సీజ్ చేశారు. డబ్బెవరదో పోలీసులు విచారిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా రంగంలోకి దిగిన ఐటీ అధికారులకే 25 కోట్ల సొమ్ము పట్టుబడింది. ఆదిలాబాద్లో 10 కోట్లు, వరంగల్లో 11 కోట్ల రూపాయలు డబ్బు దొరికింది. హైదరాబాద్లో 30 కోట్లు, సైబరాబాద్లో 4 కోట్లు పట్టుబడ్డాయి. జగ్గారెడ్డి అనుచరుడు నుంచి 2 కోట్ల 11 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. శేర్లింగపల్లిలో ఓ అభ్యర్థి దగ్గర 70 లక్షలు దొరికాయి. కంటోన్మెంట్లో సర్వే అనుచరుడు నుంచి 50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోనే 3 కోట్ల 13 లక్షలు పట్టుబడ్డాయి. 2 కోట్ల 41 లక్షల విలువైన బంగారం కూడా దొరికింది. టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో 8 మంది హవాలా వ్యాపారులున్నారు.
హైదరాబాద్ లో వివిధ పార్టీల అభ్యర్థులకు డబ్బులు పంపిణీ చేయడానికి వీళ్లు ప్లాన్ చేశారు.